హలో, బాగున్నారే అందరూ? అక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్, గంట లైక్, మూడు కొంచెం కొట్టేయండి. అదేనమ్మా, ఇప్పుడు ఏదో రెంట్ ముందు మా ఫ్రెండ్ చెప్తూ వచ్చానమ్మా చూడడానికి. సరే సరే, ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడే కాల్ చేస్తానమ్మా. సరే, నాకు ఇల్లు చూపిస్తారు, కొంచెం టైం అవుతుంది. ఓకే అండి, చూద్దాం అందరూ వచ్చాక. అంతా లేదండి, నాకు టైం అవుతుంది అండి, కొంచెం అర్థం చేసుకోండి. అంటే అది యాక్టర్స్ కి ఇల్లు రెంట్ కి ఇవ్వట్లేదండి. యాక్టర్స్ రెంట్ కి ఇవ్వరా? ఎందుకండి? ఎందుకంటే షూటింగ్ లేట్ నైట్స్ అవుతాయి, పార్టీస్ అని అవన్నీ, ఫ్రెండ్స్ అని చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు కదండి కాలనీ అంతా. మా సెక్యూరిటీ కోసం నేను ఇవ్వట్లేదు. మరి అదే అక్కడే చెప్పొచ్చు కదండి, నేను ఇంకో ఇల్లు ఎందుకునే ఉంటే, నాకు టైం వేస్ట్. ఒక సెల్ఫీ తీసుకుందామా అండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, ప్లీజ్ సార్ ఒక సెల్ఫీ సార్. స్మైల్. థ్యాంక్ యూ అండి, అప్పుడప్పుడు వస్తుండండి సార్ ఇంటికి. సార్ సార్ మేడం, టూలెట్ బోర్డ్ చూసి వచ్చాము, ఖాళీ ఉందా మేడం? టూలెట్ ఖాళీ ఉందండి. ఏ ఫ్లోర్ అండి? ఫైవ్ ఫ్లోర్. ఓకే ఓకే, కొన్ని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? మీరే వస్తున్నారా? నేను మా ఫ్రెండ్ వస్తామండి. ఫ్రెండ్ అంటే ఎవరు? అమ్మాయి అబ్బాయా? అబ్బాయి అండి. అబ్బాయి. అబ్బాయి అన్నా, ఏం చేస్తుంటావు? మీ ఇద్దరు ఐటీ అండి? ఓ, ఐటీ అన్నా. అవునండి. సాలరీ ఎంత వస్తుంది? దేనికండి సాలరీ? దేనికి అంటే మా సెక్యూరిటీ కోసం అండి. ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తారా లేదా అనేసి. మీకు కంపల్సరీగా పే చేస్తాను, దానికే అభ్యంతరం లేదండి మాకు. ఓకే, ఎప్పుడు నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఇప్పుడే మేడం, మీరు ఓకే చెప్పగానే తీసుకొచ్చేస్తాను లగేజ్. ఓ, ఇప్పుడే? నా గుడ్ అయితే. ఓకే, లగేజ్ కంటే ముందు నేను కొన్ని చెప్తాను, అవి తీసుకురండి ఫస్ట్. ఏంటి మేడం? అది లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ ఉంటాయి కదా, మీ ఇద్దరు పే స్లిప్స్ తీసుకురండి. ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిరాక్స్ కూడా నాకు ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఒక్కొక్కరు 3 ఇవ్వండి. ఇంకా సెక్యూరిటీ సైన్ కూడా కావాలి. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ని ఎవరైనా రమ్మని చెప్పి సైన్ చే. ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు ఒక 10 నుంచి. మొన్న వచ్చాను కదా మేడం టూరెట్ కి. ఓ, 3 బ్యాక్ వచ్చాం. ఆ రోజు ఈవినింగ్ వస్తాను. ఇప్పుడు దాకా రాలే. మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి సంపాదించాను మేడం? ఇన్ని రోజులు పట్టింది. లోన్ అయినా ఒక గంటలో తీసుకోవచ్చు. సరే సరే, తెచ్చావా? ఇదిగోండి మేడం. మీ ఫ్రెండ్ వి అందులోనే ఉన్నాయి మేడం. సరే సరే, ఎప్పుడు వస్తున్నారు అయితే? ఇప్పుడే మేడం వచ్చేస్తుంది. ఇప్పుడే. సరే, ఇప్పుడు రూల్స్ చెప్పనా? ఇంకే రూల్స్ మేడం, దీనికే సచ్చా నేను. ఇది లోన్ ఇవ్వడానికి రూల్స్? లోన్ ఇవ్వడానిక? సారీ, ఐ మీన్ ఇది రెంట్ ఇవ్వడానికి రూల్. లోన్ లోన్ అనేసరికి నాకు అదే, ఇది రెంట్ ఇవ్వడానికి రూల్స్. ఇప్పుడు రెంట్ లోకి వస్తున్నారు కదా, ఇప్పుడు రియల్ రూల్స్ అన్నమాట. అసలు ఇంకే రూల్స్ మేడం. సరే చెప్తాను విను. ఏం చెప్తారు? ఎంత మీరు వాటర్ ఎన్నైనా వాడుకోమని ఇష్టం చాలా అయితే ఉందమ్మా, కానీ పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట మాత్రమే మీకు వాటర్ వస్తుంది.
ఆ 2 అవర్స్ లో ఎంతైనా వాడుకో పర్వాలేదు. ఎంతైనా వాడుకోవచ్చా 2 గంటల్లోనే? జాగసీలు మేడం మీరు. నాకు తెలుసు. ఇంకా ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 9 to 6 మాత్రమే ఉండాలి. ఇన్కేస్ తర్వాత కనుక ఉంటాయి కనుక వాళ్ళకు కూడా ఒక రోజు రెంట్ యాడ్ చేసిస్తాము. టైం ఎంత అయింది? టైమా 3:30 అయింది. అయితే ఇంకా 2 గంటల్లో అది వచ్చామని చెప్పారా? మ్యాట్రిమోని పెట్టారండి మేడం. చిన్నపిల్లకి ఏం మేడం, మీరు చిన్నపిల్లలు అలా కొడుతున్నారు బెల్ డిస్టర్బ్ అవ్వ? మేము వచ్చేసారా? అంతా షిఫ్ట్ చేసేసుకున్నారా? అయింది రండి. ఏదో ఏం లేదయ్యా, నా టూలెట్ బోర్డ్ తీసుకెళ్ళిపోదామని వచ్చాను. ఓ, ఆ పేపర్ కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఏంటండి? ఇంకెలా ఉండాలి మేడం? చెత్త ఏంది మేడం, వర్క్ చేసుకుంటున్నాం పడుకుని. ఇద్దరిది మేడం. ఏంటయ్యా కిచెన్ ఇంత చండాలంగా ఉంచుకుంటారా? ఇంకెలా ఉండాలి మేడం, నీట్ గా పెట్టుకున్నాం కదా. వచ్చి 4 గంటలకి ఇంత పెంట పెంట చేస్తారేంటయ్యా? కిచెన్ అన్నాక ఎలా ఉంటుంది మేడం? ఇంకొక మేడం, మేడం అలా బ్యాచులర్స్ బెడ్రూమ్ వెళ్ళకూడదు మేడం. ఏంటయ్యా? ఏంటి మేడం, బట్టలే కదా మేడం. అసలు ఏంటది స్టూల్ ఏంటి, మంచం మీద హ్యాంగర్స్ ఏంటి, ఇంక లోపలికి వెళ్తే ఇంకేం కనబడతాయో ఏమో. అందుకే వెళ్ళదు మేడం. నువ్వు కనుక ఇలాగే ఉంచితే నేను ఖచ్చితంగా నెలకు ఒకసారి రెంట్ పెంచాల్సి వస్తుంది. ఎందుకు మేడం? ఇది ఫస్ట్ డే కాబట్టి ఊరుకుంటున్నాను. ముందరే చెప్పాను నీట్ గా ఉంచుకోవాలి ఇల్లు అనేసి. సర్లేండి మేడం. సర్దుకోవద్దండి మేడం, కాంట మీరు సర్దని కొంచెం, మాకు టైం లేదు. అలాగే సార్ నుంచి ఒక చూపిరావు కూడా తీసుకొచ్చి తీర్చండి మేడం కొంచెం. ఓనర్ ఎలా మాట్లాడదో తెలుసా? పనమ్మాయి మా ఇంట్లోకి వస్తుంది కదా, మీకు కావాలంటే చెప్పు పంపిస్తాను. ఎందుకు మేడం, మీరు మరి డబ్బులు పెంచుతాను అంటున్నారు కదా, మీరే చేసేస్తే డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తాం. ఓనర్ తో కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడు, మళ్ళీ రేపు వచ్చి చెక్ చేస్తాను. ఇలాగే కనుక ఉంటే రోజుకు 500 పెంచుతాను. అలాగే అలాగే కట్టేద్దండి. ఎవరు మళ్ళీ? నేనే అయ్యా. ఏం మేడం, మీకు పది పాటలు లేదండి ఇంట్లోనే ప్రతిసారి వచ్చేస్తున్నారు? ఇప్పుడు ఒక అమ్మాయి లోపలికి రావడం చూసాను. ఏదో అమ్మాయి? అమ్మాయా? మీరే వచ్చారు. అని మీరు అమ్మాయి ఏంటండి? మేడం ఏంటి ఎత్తుతున్నారు? అమ్మాయి, ఇప్పుడు ఒక అమ్మాయి నేను చూసాను. ఎక్కడ చూసారు? ఆ అమ్మాయి కిందకు వచ్చింది, నేను చూసాను నా కళ్ళతో. మీ ఇంటికి వచ్చింది? మా ఇంటికి కాదు మేడం, ఎదురింటికి అనుకుంటా. ఎదురింటికి కాదయ్యా, ఇక్కడికే వచ్చింది, నేను చూసాను. అంటే పై నుంచి గదిలో ఉందా? అయ్యో మేడం, పిజ్జా డెలివరీ అమ్మాయ్యా, మీరు చూసింది పిజ్జా ఇచ్చింది మేడం అంతే. అబద్ధాలు ఆడకయ్యా, అమ్మాయి అది ఎక్కడ దాచా? ఫ్రిడ్జ్ లో దాచా మేడం, ఫ్రిడ్జ్ లో దాచా. చూడండి పిజ్జా ఏదయ్యా? అయితే తినేసాం. ఏంటి పావు గంటలో నేను చూసి వచ్చే లోపు తినేసారా పిజ్జా? మరి సర్ది సర్ది అలిసిపోయా మేడం. ఏంటి చెత్తగా చాతడమా? నాకు అదంతా తెలియదు, నేను ఒక అమ్మాయిని చూసాను ఇక్కడ. అమ్మాయి ఎక్కడ?
మేడం ఇలా ప్రతిసారి ఇంటికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు మీరే ఇంకా ఫైన్ అయ్యాలి మీకు. అమ్మాయిని నేను చూశాను అయ్యా, చూస్తాను బయట నుంచి ఉంటాను, బయటకు వస్తుంది కదా అప్పుడు చెప్తాను మీ పని. రాని అమ్మాయి రాకుండా ఉంటుందా? ఈ ఓనర్ పిచ్ ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకైనా. ఫస్ట్ డే నరకం చూపిస్తుంది. ఎక్కడ నుంచి చూస్తున్నాడు ఆయన? ఈరోజు సండే కదా, ఆఫీస్ లీవ్ కదా. అమ్మో బ్యాగ్ లో మందా తెచ్చుకున్నాడా ఏంటి కొంప తీసి? ఆదివారం తెచ్చుకున్నా తెచ్చుకుంటారు పిల్లలు. బా మళ్ళీ ఓనర్ అనుకుంటా. బా ఏం మేడం తలుపులు ఇరిగిపోతాయి అయ్యా సోగది. మరి ఎందుకు ఇలా కొడతాం మీరు? పిల్లలు పాడైపోతాయండి. మా వెళ్ళు మాకు తెలుసు పాడవద్దు. ఎక్కడి నుంచి వస్తున్నావు ఆదివారం? ఇదే ఈ బ్యాగ్ వేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ కెళ్ళి. ఆదివారం ఆఫీస్? సాఫ్ట్వేర్ కదా ఏమో నిజం చెప్పు. లేదండి మా గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్ వచ్చి ఎవరు ఉంటారు కదా మాట్లాడుకుందంటే. ఆవేటకరమే పనికిరాదు చెప్పు. ఆఫీస్ ఆఫీస్ వర్క్ కాకుండా ఇంకేం చెప్తారండి? ఏదో చెప్తాం అంతే తెచ్చుకున్నావు కదా నువ్వు బ్యాగ్ లో. కరెక్ట్ వేయండి ఆదివారం కదా తెచ్చుకుంటాను ఇప్పుడు. ఏంటయ్యా బాగుంటున్నట్టు అందులో? ల్యాప్టాప్ ఉందండి. అందే కదా ఉంది, అందుకే కదా లాక్కుంటున్నా. సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది మీకు ఇవ్వను నేను ల్యాప్టాప్. మీ ఫ్రెండ్ ఏడయ్యా అసలు వచ్చిన రోజు నుంచి నాకు కనపడలేదు. గర్ల్ ఫ్రెండ్ తో చెక్ చేశాడు మేడం. అలాగే ముద్రిపోయారయ్యా మీరు అసలు బ్యాగిడి. ఏమన్నా మేడం సెక్యూరిటీ ఇన్సిడెంట్ వస్తుంది. కీ తీసుకుని వెళ్ళిపోతాను, రెంట్ పెంచుతాను చెప్తున్నా నా బ్యాగ్ ఇవ్వకపోతే. వెళ్ళిపోండి అది ఏదో డూప్లికేట్ ఉంది. రెంట్ కూడా పెంచుతాను రోజు 1000 రూపాయలు. ఇవ్వండి. ఏంటయ్యా విసుకుంటున్నావు, రెస్పెక్ట్ లేదా? హలో వ్యూయర్స్, అబ్బా రండి దయచేయండి ఇంకేం ఆలస్యం, రండి రండి. రావద్దా నేను లేకుండా మీరు ఒక్కరే థ్యాంక్స్ చెప్పేస్తారా? ఇలాంటి ఇరిటేటింగ్ ఓనర్స్ ఉన్నారు కదండి మీ అందరికి కూడాను, చంపేస్తారు అనుకోండి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్స్. ఇలాంటి రెస్పెక్ట్లెస్ టెనెంట్స్ ఉన్నారు కదండి, అసలు రెస్పెక్ట్ ఏ ఉండదు ఏదీని. మీకు రెస్పెక్ట్ ఇచ్చే ఇదంతా ఇన్నర్ వాయిస్ బయటికి చెప్పాండి వీడియోలో, టెనెంట్స్ ఒక ఇన్నర్ వాయిస్ చెప్పాను ఈ రోజు. మీ ఇన్నర్ వాయిస్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇఫ్ యు లైక్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్యూ, బై బై. అండ్ వన్ మోర్ థింగ్, కింద అక్కడ గంట ఒకటి ఉంది అది కొట్టడం మర్చిపోకండి. మీరు ఓనర్ అయినా టెనెంట్ అయినా ఎవరైనా సరే గంట సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. చూసారా ఇవి ఫ్లో లో ఇవి ఉంది. బై బై.